హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇటువంటి ఫ్యాన్స్ అవి వేసేటప్పుడు ఇలా నాడాలు అవి కట్టుకోవడం అది వాళ్ళకి వీలవ్వదు కదా. అలాంటప్పుడు మనం ఈ నాడాల ప్లేస్లో, అంటే ఈ తాడు ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ స్టిచ్ చేసేసినా కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో అయితే అదే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా జారిపోకుండా మనం ఎలాస్టిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కుట్టేసి ఇంటికి తెచ్చుకున్న ఫ్యాంట్ అండి ఇది. దీనికి ఉన్న నాడా ప్లేస్లో ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నాను, అందుకు ఈ నాడా అయితే తీసేస్తాను. ఈ నాడా ప్లేస్లో ఎలాస్టిక్ పెడతాను అనమాట. ఆ ఎలాస్టిక్ ఎంత ఉండాలి, ఏంటి, మనం ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఎలాస్టిక్ ఎంత తీసుకుంటారు అంటే, మీ బేబీ అంటే ఈ ఫ్యాంట్ ఎవరికైతే కొడుతున్నారో మీరు వాళ్ళ యొక్క నడుము సైజు తీసుకోండి. టేప్తో నడుము సైజు ఎంత వస్తే దాని ఒక్కొక్క 3 ఇంచెస్ తగ్గించుకోండి. అది మనం ఎలాస్టిక్ని బట్టి కూడా తగ్గించుకోవాలండి. మనకి టైట్గా ఉందనుకోండి, ఎలాస్టిక్ సాగడం అనేది టైట్గా సాగుతుంది అంటే ఒక 3 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎలాస్టిక్ అనేవి కొంచెం ఒక్కొక్కటి చాలా లూజ్గా ఉంటాయండి, అంటే ఫ్రీగా సాగుతున్నట్టు ఉంటాయి. అటువంటి అయితే ఒక 4 ఇంచెస్ వరకు తగ్గించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు 30 ఇంచులు నడుము వచ్చింది అనుకోండి, చుట్టూ కొలత మీరు 26 తీసుకోవాలి ఎలాస్టిక్. అలా అనమాట, మన ఎలాస్టిక్ బాగా టైట్ అనుకోండి. ఇప్పుడు ఇది టైట్ ఎలాస్టిక్ కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ మాత్రం తగ్గించాను. ఇక్కడ నేను ఈ నాడాకి 1 ఇంచ్ వెడల్పు ఉన్నది వెళ్తుంది అనమాట ఎలాస్టిక్ అనేది. కాబట్టి నేను 1 ఇంచ్ వెడల్పు ఉన్న ఎలాస్టిక్ని తీసుకున్నాను. మీరు ఇలా ఒక సైడ్న పినిస్తో లాక్ చేసేసుకోండి ఇలాగా. అంటే మనకి మొత్తం ఒకవైపు అంతా లోనికి వెళ్ళకూడదు కదా, 1 సైడ్ నుంచి ఎక్కించుకుంటాము. 1 సైడ్ నుంచి ఇలా లోపలికి, ఇది కూడా మీరు డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఒక పిన్ హెల్ప్తో మీరు లోపలికి ఎక్కించుకోవచ్చు అనమాట. ఇది మీరు మిషన్ మీదే అక్కర్లేదండి, జస్ట్ చేత్తో సుదిదారంతో కూడా కుట్టేయచ్చు, మిషన్ ఎక్కవలసిన పని కూడా లేదు. ఇలా మనం మొత్తం కూడా లోపల నుంచి తీసేసుకోవాలండి. చూడండి, ఇలా 2 సైడ్స్ మనకి బయటకు వచ్చేస్తాయి కదా, వాటిని రివర్స్లో పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ కావాలి అంటే మిషన్తో కూడా వేసుకోవచ్చు. మిషన్తో కుదరదు అంటే మనం మిషన్తో వీలవుదు అనుకున్నప్పుడు చేత్తో కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చిన్న స్టిచ్చే కదండి, ఈజీగా చేత్తో కూడా సూదిదారంతో కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా టైట్గా సుదిదారంతో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, మన పిల్లలకి ఈ నాడా అనేది ఎక్కడ ఊడిపోతుందా అని టెన్షన్ ఉండదు. వాళ్ళు టైట్గా కట్టేసుకుంటే వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి అవి తీసుకోవడం అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఇప్పుడే ఈ ఫ్యాన్స్ అవి యూస్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా మనం ఇలా ఎలాస్టిక్తో దీన్ని చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా కుట్టించేసుకున్నా సరే మన ఇంట్లో ఒక ఎలాస్టిక్ తెచ్చిపెట్టుకుంటే ఈజీగా ఇలాంటి వాటికి యూస్ చేయొచ్చు. దీనికనే కాదండి, మనం ఇప్పుడు రెడీమేడ్ లెహంగాస్ వస్తున్నాయి, అవి వాటికి ఇలాగే ఎలాస్టిక్ ఇవ్వకుండా నాడాస్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మనం ఇలాంటి ఎలాస్టిక్ ఇంట్లో పెట్టుకున్నామంటే, ఒక 1 మీటర్ 2 మీటర్స్ తెచ్చుకుని పెట్టుకున్నామంటే ఇలాంటి ప్రతి దానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఎలాస్టిక్ అనేది మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే చూడండి, మంచిగా సాగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సరిపోతుంది అనమాట, జారిపోతుంది అనే టెన్షన్ ఉండదు, ఎక్కడ ముడి బిగిసిపోతుందనే టెన్షన్ ఉండదు. సో మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియో